అల్లూరు జిల్లా పెదబైలు మండలం సీతగుంట గ్రామంలో గుర్తు తెలియని వాహనం ఆవులను ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి పశువులు. స్పందించిన పంచాయతీ సిబ్బంది పశువుల కళేబరాలను అక్కడి నుంచి తరలించారు. నా పేరు కొండగంగతన్, స్థానిక ఉప సర్పంచ్ని. ఒరిస్సా నుంచి లోడ్తో వేస్తున్నటువంటి రైతులు పడుకున్నటువంటి రెండు ఆవుల్ని తొక్కిసెలిపడంతో చనిపోవడం జరిగింది. ఆ ఆవుల యజమాని నిర్లక్ష్యం వల్ల మరి ఆవులు చనిపోయి ఈ డ్రైవర్ కూడా రాజశిల్లాడుతాము. నిర్లక్ష్యంతో తొక్కిసెలిపడంతో రెండు ఆవులు చనిపోయి కాబట్టి ఈ రోడ్డు మీద వెళ్ళేటటువంటి వాహనదారులు కానీ మరి పశువుల యజమాని కూడా మరి ఒక పశువుని నిర్లక్ష్యంతో వదిలేయడం వల్లనే ఇవన్నీ ప్రమాదం జరుగుతున్నాయి. ఈ ఆవుల్ని మరి మేము పంచాయతీ పరిశుద్ధ్యం కార్మికులతో మరి తీసుకెళ్ళి కూర్చడం జరుగుతుంది. కాబట్టి ఏవైతే పశువుల యజమాని ఉన్నారో వాళ్ళంతా కూడా పశువుల్ని జాగ్రత్తగా కట్టుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఎందుకంటే పశువులు అనేవి మరి చాలా ఖరీదైనవి కాబట్టి పశువుల యజమానులు గమనించి మరి పశువులు కట్టుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే ఈ రోడ్డు మీద వెళ్ళేటటువంటి వాహనదారులు కూడా ఏమైనా రోడ్డు మీద పశువులు ఉంటే ఆపి కొద్దిగా తోలేసి వెళ్తే మంచిదని చెప్పి మేము కోరుతున్నాం. మూడున్నర సమయంలో ఒక గుర్తు తెలియని వాహనం వచ్చి రెండు ఆవుల్ని తీసుకొచ్చి వెళ్ళిపోయింది. ఆ రెండు ఆవులు చనిపోవడం జరిగింది. అదే ఈ సమాచారాన్ని మా సర్పంచ్ గారికి అలాగే మా సెక్రటరీ గారికి అలాగే మా వైస్ సర్పంచ్ గారికి తెలియపరచడం జరిగింది. వెంటనే స్పందించి మాకు ఉదయం వచ్చేసి పారిశుద్ధ కార్మికులను సంప్రదించి వాళ్ళని వెంటనే తీసుకుని వచ్చి రెండు ఆవుల్ని సంఘట స్థలం నుంచి బయటకి తీసుకొస్తున్నారు. అలాగే వాహనదారులు కూడా చాలా వేగంగా వస్తున్నారు. ఇక్కడ స్లోగా రావటం లేదు. అలాగే స్కూల్ ఉంది, అలాగే ఆవులు ఇలాగా అన్ని జనాలు అలా తిరుగుతూ ఉంటారు. అలాంటిది ఇక్కడ వెహికల్స్ చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. దీన్ని వాహనదారులు గమనించి స్లోగా రావాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ ఆవులు కూడా ఆవులు గల వాళ్ళందరూ దీన్ని నిర్లక్ష్యంగా వదలకుండా ఆవుల్ని జాగ్రత్త చూసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే మా సెక్రటరీ గారు అలాగే మా వైస్ సర్పంచ్ గారు దీన్ని ప్రత్యేక శ్రద్ధతో వచ్చి ఆవుల్ని వెంటనే పిఎంకి పంపిస్తున్నారు. దాన్ని ప్రత్యేక ధన్యవాదాలు.